கதலிரா கிறைஸ்தவா, கதலிரா கதலிரா கிறைஸ்தவா, நூ நம்பின கிறிஸ்துனி வதல குரா, குறி பெட்டின பயப்படக்க பெதர குரா, நின்னு கால்ச்சினா தலலு நரிக்கினா, நின்னு கால்ச்சினா தலலு நரிக்கினா, ஏ பெதிரிம்புக்கு பயப்படடு ஈ கிறைஸ்தவுடு, ఆ దేవుని ప్రకటిస్తాడు నిజ క్రైస్తవుడు, ప్రాణాలే తీసినా సువార్తమానడు దేవుణ్ణి విడువడు. కదలిరా కదలిరా క్రైస్తవా, కదలిరా కదలిరా క్రైస్తవా. చర్చిల్లో ప్రార్థన చేసుకోవాల్సిన క్రైస్తవులు ఈరోజు రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. లౌకిక సామ్రాజ్యమైన భారతదేశంలో క్రైస్తవుల పట్ల అధికారులు ఇలా చెలాయించడం అనేది, ఇలా చిన్నచూపు చూడటం అనేది సహించరానిది. ఎంతోమంది బోధకులని వారు కొట్టడం, మా ప్రాంతానికి వచ్చి సువార్త చెప్పడం అని బోర్డులు, గ్రామాల నుండి బోర్డులు పెట్టడం, చాలామంది మత పిచ్చోళ్ళు చర్చిలపై అటాక్ చేసి మరి చర్చిల్లో ఉన్న బోధకులను, స్త్రీలను, పురుషులను లాగి మరి బయటికి లాగి ఈడ్చి కొట్టడం అనేది జరుగుతుంది. మరి ఇదిగో ఇలాంటి లౌకిక సామ్రాజ్యమైన భారతదేశంలో మరి క్రైస్తవులకు రక్షణ కల్పించవలసిన ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడగడానికి వచ్చాం. క్రైస్తవులు కోరుకుంటున్నది క్రైస్తవులను రక్షించాలి, ఎందుకంటే అన్ని మతాలను సమానంగా చూడవలసిన ప్రభుత్వం ఒక మతానికి అందదండిగా ఉంది. మిగతా వాళ్ళని అందరినీ ఇలా చెల్లి చూపించడం అనేది నేరం. ఇది రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన. ఈ పరిపాలన జరగకూడదని క్రైస్తవులందరికి రక్షణ కల్పించాలని కోరి ఇగో హైదరాబాద్ లో పేపర్పై బైబిల్ పంచి పెడుతున్నా. స్వామిపై అటాక్ చేయటం ఎంత నేరమో ఆలోచించండి. ఒక్క పార్టీ ప్రచారం చేయాలని ఏమీ లేదు, అన్ని పార్టీలు ప్రచారం చేసుకోవచ్చని ఎలాంటి స్వేచ్ఛ ఉందో అలాంటి స్వేచ్ఛ మతాలకు కూడా ఉంది. ఎవరు మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. వింటున్న వ్యక్తి ఏ మతం నచ్చితే ఆ మతాన్ని స్వీకరిస్తాడు. ఇది ప్రజాస్వామ్యంలో జరగవలసింది. ఒక అరవింద్ రెడ్డి వాడు క్రైస్తవులు అన్నదానం చేస్తుంటే, క్రైస్తవ పార్టీ కోరుతానని వాడు పబ్లిక్ గా మాట్లాడుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం అని అడుగుతున్నారు. అన్నదానం చేసి మేలు చేయడం నేరమా? క్రైస్తవులు మంచి పని చేయడం నేరమా? అన్నదానం చేయడం నేరమా? మిషనరీలో చదువు చెప్పడం నేరమా? హాస్పిటల్ పెట్టి ప్రజలకు వైద్యం చేయడం నేరమా? ఈ మంచి పనులు చేస్తున్న క్రైస్తవ్యం బైబిల్ ప్రకటించి కూడా హక్కు లేదా అని మహనీయులే బొమ్మలే ఎన్ని పెట్టినా, ఈ లోకమంత అందరిపై ఓట్లు వేసినా, గెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడు ప్రేమతోనే జయించాడని తెలుసుకో. మహనీయులే బొమ్మలే ఎన్ని పెట్టినా, ఈ లోకమంత వీరిపై ఓట్లు వేసినా, గెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడి విప్లవం ఆపలేవు నీవు తెలుసుకో. దొంగలను నరహంతకులందరినో మార్చాడు, నేరం చేసిన వారిని ఎందరినో మార్చాడు. చంపే ధైర్యం నీకుంటే చచ్చే ధైర్యం నాకుంది.